హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే తెలంగాణ చరిత్ర. తెలంగాణ చరిత్రలో దీనిలో హైదరాబాద్ సంస్థానంలో సాలార్జంగ్ సంస్కరణలు అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం. దీనిలో ఫస్ట్, హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? జవాబు, మీర్ కమరుద్దీన్ చిన్ కిలిజ్ ఖాన్ నిజాముల్ ముల్క్. ఇతడు 1724 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్, చిన్ కిలిజ్ ఖాన్ అంటే ఏమిటి? జవాబు, కుర్రకత్తి వీరుడు. చిన్ కిలిజ్ ఖాన్ అంటే కుర్రకత్తి వీరుడు. నెక్స్ట్, నిజాం పాలనలో హైదరాబాద్ విస్తీర్ణం ఎంత? జవాబు, 82,698 చదరపు మైళ్ళు. ఇది నిజాం పాలనలో హైదరాబాద్ యొక్క విస్తీర్ణం. నెక్స్ట్, నిజాముల్ ముల్క్ అసఫ్ జాహీ రాజ్యం స్థాపించినప్పుడు రాజధాని ఏది? జవాబు, ఔరంగాబాద్. అయితే దీన్ని 1770 తర్వాత హైదరాబాద్కి మార్చారు. నెక్స్ట్, నిజాముల్ ముల్క్ కాలంలో ఎన్ని సభలు ఉండేవి? జవాబు, 6 సభలు. దీనిలో ఫస్ట్ ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్, ఖాందేష్, బీదర్, బీరార్. వీటిని స్మిత్లు అని కూడా అంటారు. ఇవి 6 సభలు కూడా నిజాముల్ ముల్క్ కాలంలో ఉన్నటువంటి సభలు. నెక్స్ట్, రెవెన్యూ వసూళ్ళకి అసఫ్ జాహీలు అనుసరించినటువంటి విధానం ఏమిటి? జవాబు, జాగీర్దారీ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా, జాగీర్దారీ పద్ధతి ద్వారా రెవెన్యూ వసూళ్ళకి అసఫ్ జాహీలు అనుసరించేటువంటి పద్ధతి ఇది. నెక్స్ట్, జాగీర్ అనే పదానికి అర్థం ఏమిటి? వీటిని ఎవరికి ఇచ్చేవారు? జవాబు, జాగీర్ అంటే పార్షియన్ భాషలో ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతం. జాగీర్ అంటే పార్షియన్ భాషలో అయితే ఆధీనంలో ఉంచుకున్నటువంటి ప్రాంతం అన్నమాట. అయితే వీటిని ఉద్యోగులు లేదా ప్రత్యేక సేవలు చేసేవారికి ఇచ్చేవారు. ఈ జాగీర్ అనేటువంటి దాన్ని ఉద్యోగులు లేదా ప్రత్యేక సేవలు చేసేవారికి ఇచ్చేవారు. నెక్స్ట్, జాగీర్దారీ విధానం మొఘలుల నుంచి వచ్చింది. అయితే మొదటి జాగీర్ ఇచ్చిన మొఘల్ రాజు ఎవరు? వీరు ఎవరికి ఇచ్చారు? జవాబు, 1561 సంవత్సరంలో అక్బర్ ఇతడు జాగీర్ అనేటువంటి దీన్ని రామ్దాస్కు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అసఫ్ జాహీల కాలంలో మొదటి జాగీర్ ఎవరు ఎవరికి ఇచ్చారు? జవాబు, నిజాముల్ ముల్క్ ఓ అధికారికి ఇచ్చాడు. అసఫ్ జాహీల కాలంలో నిజాముల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి ఓ అధికారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, పైగా జాగీర్లు అంటే ఏమిటి? ఎవరికి ఇచ్చేవారు? వీటిని ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? పైగా జాగీర్లు అనేటువంటి అంటే ఏమిటి? వీటిని ఎవరికి ఇచ్చేవారు? జవాబు, సైనిక జాగీర్లు. పైగా జాగీర్లు అంటే సైనిక జాగీర్లు. ఇది నిజాం వ్యక్తిగత సైన్యాన్ని పోషించేవారికి ఇచ్చేవారు. మొదటి జాగీర్ అబ్దుల్ బైర్ ఖాన్ షమ్స్ ఉల్ ఉమ్రా ఒకటి అనేటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సర్ఫేకాస్ భూములు అంటే ఏమిటి? ఇవి ఎంత విస్తీర్ణంలో ఉండేవి? జవాబు, సర్ఫేకాస్ భూములు అంటే నిజాం సొంత జాగీర్లు. ఇవి హైదరాబాద్ చుట్టుపక్కల అత్రాఫ్ బల్దా ప్రాంతాలు. ఇవి వీటి విస్తీర్ణం 7133 చదరపు మైళ్ళు ఉండేవి. కల్సా లేదా దివాని భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయి? జవాబు, ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ప్రధాని వీటిని
నియంత్రిస్తాడు. నెక్స్ట్, హైదరాబాద్ సంస్థానం బ్రిటిష్ వారికి ఎంత బాకీ పడింది? అయితే ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలి అని ఆదేశించింది ఎవరు? జవాబు, హైదరాబాద్ సంస్థానం బ్రిటిష్ వారికి 1851 నాటికి 75 లక్షల రూపాయలు బాకీ పడింది. అయితే ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలి అని ఆదేశించినటువంటి వ్యక్తి డల్హౌసీ. నెక్స్ట్, బీరార్ ఒప్పందం ఎందుకు కుదిరింది? జవాబు, హైదరాబాద్ సంస్థానం చెల్లించాల్సిన బకాయి 8.73 లక్షల కోసం బీరార్లో 3 ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించారు. ఇదే బీరార్ ఒప్పందం. నెక్స్ట్, బీరార్ ఒప్పందం ఎవరెవరికి మధ్య కుదిరింది? జవాబు, నవాబ్ నసీరుద్దౌలా మరియు డల్హౌసీ ఈ ఇద్దరికి మధ్యలో బీరార్ ఒప్పందం అనేటువంటిది కుదిరింది. అయితే ఈ బీరార్ ఒప్పందంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్ ఈ 3 ప్రాంతాలను అప్పగించడం జరిగింది. నెక్స్ట్, బల్దియా. బల్దియా అంటే అర్థం ఏమిటి? జవాబు, రాజధాని పట్టణం. బల్దియా అంటే రాజధాని పట్టణం. రాజధాని పట్టణం హైదరాబాద్. నెక్స్ట్, బల్దియా పోలీసు మరియు పురపాలక కమిషనర్ను ఏమంటారు? జవాబు, కొత్వాలి అరుణ్ ఏ బల్దా. కొత్వాలి అరుణ్ ఏ బల్దా అని బల్దియా పోలీసును మరియు పురపాలక కమిషనర్ను అంటారు. నెక్స్ట్, ఒకటో సాలార్జంగ్ అసలు పేరు ఏంటి? ఎప్పుడు ప్రధాని అయ్యాడు? జవాబు, ఒకటో సాలార్జంగ్ యొక్క అసలు పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్. ఇతడు 1853 సంవత్సరంలో ప్రధాని అయ్యాడు. నెక్స్ట్, హైదరాబాద్లో పరిపాలనా బోర్డును స్థాపించింది ఎవరు? జవాబు, మజ్లిస్ ఇంతియాజం ఏ మాల్ గుజారి అనగా పాలనా బోర్డు. దీన్ని సాలార్జంగ్ ఒకటి స్థాపించాడు. నెక్స్ట్, హైదరాబాద్ సంస్థానంలో దివానీ ప్రాంతాన్ని రెవెన్యూ మరియు న్యాయ పరిపాలన కోసం సాలార్జంగ్ జిల్లాలుగా విభజించారు. వీటిని ఏమంటారు? జవాబు, జిలాబందీ అని అంటారు. నెక్స్ట్, సాలార్జంగ్ హయాంలో రాజ్యంలో ఎన్ని పరిపాలనా వ్యవస్థలు ఉండేవి? జవాబు, 14 శాఖలు. సాలార్జంగ్ హయాంలో రాజ్యంలో 14 శాఖలు ఉండేవి. వీటి పాలనంతా దివాన్ లేదా రిజెంట్ అనగా ప్రధాని చేతుల మీదుగా జరిగేది. నెక్స్ట్, ప్రధాని లేదా దివాన్ కింద పనిచేసే మంత్రులను ఏమని పిలిచేవారు? జవాబు, సదర్ ఉల్ మిహమ్ అని పిలిచేవారు. నెక్స్ట్, ముఫసిల్ ఏరియాలో న్యాయ సమస్యల పరిష్కారానికి మరియు రోహిల్లాలను అదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన దళం పేరు ఏమిటి? జవాబు, నిజామత్ దళం లేదా జామియత్ జిలాదారి. నెక్స్ట్, నిజాం కాలంలో రెవెన్యూ పాలనను నిర్వహించే రెవెన్యూ మంత్రిని ఏమనేవారు? జవాబు, సదర్ ఉల్ మిహమ్ ఏ మాల్ గుజారి అని పిలిచేవారు. నెక్స్ట్, గ్రామాల్లో ప్రభుత్వం తరపున విధులు నిర్వహించేవారు ఎవరు? జవాబు, ఇద్దరు పటేళ్లు. దీనిలో ఒకరు రెవెన్యూ, మరొకరు పోలీస్ విధులు. రెవెన్యూ మరియు పోలీస్ విధులను ఇద్దరు పటేళ్లు నిర్వహించేవారు. నెక్స్ట్, గ్రామంలో నీటి అవసరాలను పర్యవేక్షించే సేవకుడిని ఏమంటారు? గ్రామంలో నీటి అవసరాలను పర్యవేక్షించే సేవకుడిని ఏమంటారు? జవాబు, నీరి అని అంటారు. నెక్స్ట్,
ప్రతి ఏడాది పంటకు శిస్తులు నిర్ణయించే పద్ధతిని ఏమంటారు? జవాబు జమాబందీ. నెక్స్ట్ తాలూకా అనగా తహసీల్. తాలూకా మరియు తహసీల్ వ్యవస్థకు అధిపతిగా ఎవరు ఉండేవారు? జవాబు తహసీల్దారు. ఇతడిని రెవెన్యూ వసూళ్లలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ మొదటి సాలార్జంగ్ హాలీ సిక్కా అనే వెండి నాణాన్ని ఏ నవాబు కాలంలో ప్రవేశపెట్టాడు? జవాబు అఫ్జల్ ఉదౌలా అనేటువంటి నవాబు కాలంలో ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ 19వ శతాబ్దంలో ఏ పథకానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు? జవాబు చందా రైల్వే పథకం. ఈ పథకానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో ప్రజలు ఉద్యమించారు. ఇది ఈ ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం 1883వ సంవత్సరం. నెక్స్ట్ ఎవరు ప్రధాని అయ్యాక భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు? జవాబు సాలార్జంగ్ 1. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.